పట్టాభి అరెస్ట్ కంటే ముందు 41A కింద ఇచ్చినటువంటి నోటీస్ ఏదైతే ఉంటుందో ఆ నోటీస్ అంతా తప్పుల తడకగా ఉంది, ఖాళీలుగా ఉంది అని చెప్పి హైకోర్టు అనేది పోలీసుల మీద అసహనాన్ని ప్రదర్శించుకుంటూ ఒక విధంగా పట్టాభికి బెయిల్ ఇవ్వడం కోసం దీన్నే కారణంగా చూపించేసి బెయిల్ ఇచ్చేశారు. అండ్ అదే సమయంలోనే విచారణ అధికారిగా ఉన్నటువంటి సిఐ నాగరాజును వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలి అని చెప్పి హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ మీద మనం చాలా వీడియోస్ చేసాం. అండ్ పట్టాభికి బెయిల్ ఇచ్చి తర్వాతను అంటే మంచిగా హ్యాపీగా ఏమంటారు మాల్దీవులకు వెళ్ళిపోయిన తర్వాత నాకు అంటే నేను చేసిన వీడియోస్ మీద చాలామంది వాళ్ళ అభిప్రాయాలను నాకు వాట్సాప్లో షేర్ చేసుకుంటుంటారు, కాల్ చేసి కూడా మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి ఒక పెద్ద ఆయన అలాగే నాకు ఒక మెసేజ్ షేర్ చేశారు ఏమని, అమీర్ గారు వాట్ ఎవర్ ఇట్ మే బి ఇవంతా ఏమైనా కానీయండి, ఈ మొత్తం ఎపిసోడ్లు కనుక చూస్తే రఘురామకృష్ణరాజు గారి ఎపిసోడ్ కానీ ఇప్పుడు పట్టాభి ఎపిసోడ్ కానీ చూస్తే కొందరు పోలీసులే వాళ్ళకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహాయం చేస్తూ ఉన్నారు అని చెప్పి అనిపించట్లేదా, ఒకసారి ఆ కోణంలో ఆలోచించండి అని చెప్పి ఒక పెద్ద ఆయన ఒక సార్ గారు మెసేజ్ చేశారు నాకు ఈ ఎపిసోడ్ అప్పుడు. మనం కనుక ఆ కోణంలో ఆలోచించినా కూడా సమ్ టైమ్స్ నిజమే అనిపిస్తుంది కూడా కొన్ని కొన్ని, ఇక్కడ పోలీసులని కాకుండా కొన్ని కొన్ని విషయాల్లో అధికారుల ప్రవర్తన వాళ్ళ వ్యవహార శైలి అలా అనిపిస్తుంది కూడా. ఎనీహౌ ఈ ఓవరాల్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలియదు కానీ ఈ పట్టాభి అరెస్ట్ ఈ కేసు విషయంలో కీలకంగా ఉన్నటువంటి సిఐ నాగరాజుతో పాటు ఏసీపీ రమేష్ మీద ఏమంటారు బదిలీ వేట అనే కంటే కూడా ఒక విధంగా వాళ్ళ మీద వేటు పడిందని అలేము. ఏసీపీగా ఉన్నటువంటి రమేష్ని సిఐ నాగరాజుని విఆర్కు పంపించారు. నాగరాజునేమో ఏలూరు డిఐజీ రేంజ్ కార్యాలయంలో రిపోర్ట్ చేయమన్నారు, ఏసీపీ రమేష్నేమో డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయమని చెప్పారు. రమేష్ను విఆర్కి పంపించడానికి వీళ్ళు చెబుతున్న కారణం ఏంటి అని అంటే 5 సంవత్సరాల నుంచి విజయవాడలోనే ఉన్నారు, ఇంతకుముందే ఆయన మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి, ఒక లాయర్తో కలిసి సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకున్నారు అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. పోలీసు ఉన్నతాధికారులు ఎన్నిసార్లు చెప్పినా కూడా తన పద్ధతి మార్చుకోలేదు. బేసిక్గా ఈ కారణాలతో అయితే విఆర్కు పంపించారు. ఈ కారణాలు ఎన్నున్నా నాకైతే స్పష్టంగా ఎవరికైనా అర్థమయ్యేది ఏంటంటే నాకనే కాదు మీకైనా, పట్టాభి ఎపిసోడ్లో పూర్తిగా ఒక ఫెయిల్యూర్ ఎగ్జిక్యూషన్ వల్లనే వీళ్ళ మీద వేటు పడింది అనేది అయితే స్పష్టం. లేకపోతే ఒక సిఐ ఏసీపీ ఒక పోలీస్ అధికారులకు ఒక ప్రొసీజర్ ఒక ఫార్మేట్ ఎలాగా ఫాలో అవ్వాలో కూడా తెలియకుండా ఉంటుందా? ఇంత కీలక విషయం రాష్ట్రంలో అలజడికి కారణమైనటువంటి ఒక కేసు విషయంలో ఏం జరిగిందో తెలుసుకునే అవకాశం పోలీసులు కూడా లేకుండా 24 అవర్స్లోనే ఆయన బెయిల్ ఇచ్చి బయటకు వెళ్ళిపోతే దానికి అరెస్ట్ విషయంలో ఒక ప్రొసీజర్ ఫాలో కాకపోవడమే కారణం అని చెప్పి హైకోర్టు అసహనం వ్యక్తం చేస్తే అంతకు మించి దారుణం ఇంకేమైనా ఉంటుందా?